విశాఖపట్నం గంగవరం పోర్టు వద్ద రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొని షిప్పింగ్ యాడ్ కంపెనీ లారీ ఢీకొట్టడంతో వెంటయ్య అనే కాంట్రాక్ట్ కార్మికుడు అక్కడికక్కడే మరణించారు. దీంతో గ్రామస్తుల్లో ఆగ్రహ వేశాలు వ్యక్తమయ్యాయి. కోపం పట్టలేక లారీని ధ్వంసం చేశారు, తర్వాత నిప్పు పెట్టారు. తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు గుప్పించారు. ఇక మరోవైపు లారీకి అంటిన మంటలను ఆర్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ సంగతి తెలిసిన పోలీసు అధికారులు అదనపు బలగాలను ఘటనా స్థలానికి తరలించారు.